సుమంటి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ రేవంత్ చాలామంది కొంత బల్క్ అమౌంట్ ఉన్నవాళ్ళు రేవంత్ మీ దగ్గర ఏదైనా ఐడియా ఉందా నేను ఒక చోట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే నాకు మంత్లీ రెంటల్ ఇన్కమ్ లాగా వచ్చేది కొద్దిగా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేది లేదా మీకు తెలిసిన ఏదైనా ప్రాపర్టీ ఉందా ఏదైనా కమర్షియల్ ప్రాపర్టీ సో నేను అందులో ఇన్వెస్ట్ చేస్తే కొద్దిగా నాకు ఏదైనా నెలకి ఇంత రెంట్ వస్తుంది కదా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు సో బేసిక్గా మన దగ్గర ఉండేటువంటి చిన్నపాటి డబ్బులతోటి మనం పెద్ద కమర్షియల్ బిల్డింగ్ తీసుకోవడం కుదరదు లేదా ఒక పెద్ద షటర్ని తీసుకోవడము కుదరదు సో సహజంగా ఏం చేస్తూ అంటే కొంచెం ఏదైనా డబ్బులు ఉన్నవాళ్ళు ఏదైనా అపార్ట్మెంట్ కొనటము ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు అపార్ట్మెంట్ కొంటే సరే ఇప్పుడు నా దగ్గర ఒక యాభై లక్షల రూపాయలు ఉన్నాయి యాభై లక్షల రూపాయలకు ఒక టూ బీహెచ్కే ఎక్కడో వస్తూ ఉంటుంది సరే నాకు దానికి యావరేజ్గా ఒక ఇరవై వేల రూపాయలు రెంట్ వస్తూ ఉంటుంది నాకు అది కొద్దిగా సెక్యూర్గా ఉంటుంది సో ఈ ఆలోచనతోటి చాలామంది చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ నేను కొంచెం ఒక డిఫరెంట్ పర్స్పెక్ట్ని చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ రెగ్యులర్గా మన దగ్గర ఒక డబ్బులు ఉన్నాయి అని అంటే వెంటనే వెళ్ళిపోయి ఏదైనా అపార్ట్మెంట్ కొని రెంటల్ ఇన్కమ్ తీసుకోవడం లాంటిదైతే కాకుండా మనకు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోవడానికి ఒకవేళ మన దగ్గర ఏదైనా బల్క్ అమౌంట్ ఉన్నట్లయితే ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి సరిపడే అమౌంట్ ఉన్నాయి నేను చోట ఇన్వెస్ట్ చేయాలి నాకు ఇన్కమ్ లాగా ఉండాలి అని అనుకునే వాళ్ళకి ఈ ప్లాన్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది కాకపోతే ఇది కొంతవరకు ఏంటి అని అంటే చాలామందికి సబ్జెక్ట్ అవగాహన లేనింది మ్యూచువల్ ఫండ్స్ అని అనగానే హై రిస్క్ ఉంటుంది అన్న మైండ్ సెట్లోనే ఉంటూ ఉంటారు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనం పుట్టకముందు మార్కెట్స్ ఉన్నాయి మనం ఇప్పుడు చూస్తుండగా మార్కెట్స్ ఉన్నాయి మనం పోయిన తర్వాత కూడా మార్కెట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి ఈ ప్రపంచంలో ధనవంతులు అయిన వాళ్ళందరూ ఈ మార్కెట్స్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత ధనవంతులు అయ్యారు కానీ వాళ్ళకంతటి వాళ్ళ ఏమి వాళ్ళ గ్రోత్ని చూపించిన వాళ్ళు కాదు మన లైఫ్లో రియల్ ఎగ్జాంపుల్గా చూస్తున్నటువంటి రిలయన్స్ గ్రూప్ అయి ఉండొచ్చు అదానీ గ్రూప్ అయి ఉండొచ్చు మరి ఏ గ్రూప్ అయినా తీసుకోండి వాళ్ళు మార్కెట్స్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ షేర్ వాల్యూస్ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళు ధనవంతులు అయ్యారు కానీ డైరెక్ట్గా ధనవంతులైనటువంటి జాబితా ఇప్పుడు దాకా నేను చూసింది అయితే లేదు సో అంత మోసపూరితమైనవి మార్కెట్స్ కాదు సో దాంట్లో మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి రీటైలర్స్ కోసం మనలాంటి చిన్నవాళ్ల కోసం మార్కెట్స్ మీద అవగాహన లేని వాటి కోసం పర్టిక్యులర్గా ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ని పెట్టి మెయింటైన్ చేసేదే ఈ మ్యూచువల్ ఫండ్స్ సో వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మన రిటర్న్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాభై లక్షల రూపాయలు పెట్టి ఒక అపార్ట్మెంట్ టూ బీహెచ్కే ఫ్లాట్ కొన్నట్లయితే యావరేజ్గా ఒక పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై రూపాయలు రెంట్ మీకు వస్తుందని మనం ఎజ్యూమ్ చేద్దాం మరి పాటుగా ఏమొస్తుందండి అడిషనల్గా ప్రతి సంవత్సరం మీరు దానికి ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలి వాటి యొక్క మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్ చూస్తూ ఉండాలి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆ ఫర్నిచర్ ఏదో పాడవుతూ ఉంటుంది దాన్ని రెనోవేషన్ చేయించాలి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మీ పెయింట్ పాడవుతుంది దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి సో మీకు వచ్చే దాంట్లో మళ్ళీ కొంత డబ్బులు మీరు రీఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి కన్స్ట్రక్టెడ్ ప్రాపర్టీస్లో అదే యాభై లక్షల రూపాయలని మనం మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే వాటి యొక్క రిటర్న్స్ ఎలా ఉంటాయన్న దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో యాభై లక్షల రూపాయలు మన దగ్గర ఇనీషియల్గా ఫండ్ ఉంది అపార్ట్మెంట్ కొనే బదులు మనం ఏం చేస్తామని అంటే ఒక ట్వెల్వ్ పర్సెంట్ సిఏజీఆర్ ఇచ్చేటువంటి ఒక హైబ్రిడ్ ఫండ్లోనో ఒక లార్జ్ క్యాప్ ఫండ్లోనో వీటిల్లో కనుక మనం యావరేజ్గా ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం యావరేజ్గా నాకు నెలకు వచ్చేసరికి ఒక పాతిక వేలు కావాలి అనుకోండి మనం ప్లాన్ చేసుకున్నామే అనుకోండి బయట అయితే నాకు ఒక పదిహేను నుంచి ఇరవై వేలు వస్తుందండి సో నేను ఇక్కడైతే నాకు నెలకి పాతిక వేలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకోండి యాభై లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొనే బదులు మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నాం అక్కడ పదిహేను ఇరవై వేల రెండు బదులు ఒక పాతిక వేల రూపాయలు రెంట్ కావాలని ప్లాన్ చేసుకుంటున్నాం సో ఈ పాతిక వేల రూపాయలు కనుక మీరు ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంట్ సిఏజిఆర్ ఇచ్చేటువంటి ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ప్రతీ నెల అంటే ముప్పై సంవత్సరాలు ఒక బిల్డింగ్ లైఫ్ అనుకోండి ముప్పై సంవత్సరాలు అంటే మూడు వందల అరవై నెలలు అంటే మీరు ఈరోజు కనుక రెండు వేల ఇరవై మూడులో ఈ నవంబర్లో కనుక మీరు ఇల్లు ఉన్నట్లయితే రెండు వేల యాభై మూడు సంవత్సరాలకి మనకు ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాలకి మన బిల్డింగ్ వాల్యూ ప్రాక్టికల్గా మనకి జీరో అయిపోతుంది కాకపోతే ఎంతో కొంత ల్యాండ్ అప్రిషియేషన్ ఉంటుంది కాబట్టి మీ యాభై లక్షల రూపాయలు గట్టిగా అవ్వగలిగితే మహా అయితే యాభై లక్షలు ఒక రెండు కోట్ల రూపాయలు అవుతుంది అందులో వచ్చిన కొంత ఇన్కమ్ అయితే మీకు ఆటోమేటిక్గా కొంత మెయింటెనెన్స్లు కూడా వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ ఈ యాభై లక్ష యాభై లక్షల రూపాయల నుంచి మనం ప్రతీ నెల పాతిక వేల రూపాయలు మనం ఇన్కమ్ రూపంలో విత్డ్రా చేస్తే ఈ ముప్పై సంవత్సరాలకు గాను మీరు యావరేజ్గా నైంటీ ల్యాక్స్ ఆల్రెడీ విత్డ్రా చేసిన వాళ్ళు అయిపోతుంటారు అండ్ దాని ఎండ్ వాల్యూ వచ్చేసరికి ఫైనల్గా మీకు సుమారుగా ఏడు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు మీకు టోటల్ దాని ఎండ్ వాల్యూ అనేది మీ దగ్గర డబ్బులు అనేవి కనిపిస్తూ ఉంటాయి అదే అపార్ట్మెంట్ కండిషన్ అవుతుంది మీరు మెయింటైన్ చేయాలి దాని యాభై లక్షల రూపాయలు హార్డ్లీ మీరు రెండు కోట్లే చేయగలుగుతారు దాని మీద వచ్చేటువంటి రిటర్న్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ మీకేమవుతోంది సుమారుగా దాని ఎండు వ్యాల్యూ ఏడు కోట్ల వాల్యూగా ఉంటూ మీరు సుమారుగా తొంభై లక్షల రూపాయలని మీరు ప్లాన్గా విత్డ్రా చేశారు సో బేసిక్ ఇక్కడ ఎంత మనం యాభై లక్షల రూపాయలు అందరి దగ్గర ఉండవు సో ఎంత అమౌంట్ విత్డ్రా చేయాలంటానికి ఒక చిన్న ఫామ్లో మనం యూజ్ చేస్తాం ఎంత అమౌంట్ అని అంటే మనం ఇప్పుడు యాభై లక్షల రూపాయలకి సిక్స్ పర్సెంట్ తీసుకున్నామండి యాన్యువల్ విత్డ్రాలు వచ్చేసరికి సిక్స్ పర్సెంట్గా తీసుకున్నాం యాభై లక్షలకి సిక్స్ పర్సెంట్ అంటే సుమారుగా సంవత్సరానికి మూడు లక్షల రూపాయలు మనం దాన్ని ఏం చేశామని అంటే డివైడెడ్ బై పన్నెండు నెలలు అంటే నెలకి పాతిక వేల రూపాయలు విత్ డ్రా చేసే విధంగా ప్లాన్ చేసాం ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసిన వాటి రిటర్న్స్ అంతా ట్వెల్వ్ పర్సెంట్ మనం విత్డ్రా పర్సంటేజ్ అంతా సిక్స్ పర్సెంట్ అంటే మనకు ట్వెల్వ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తుండగా సిక్స్ పర్సెంట్ విత్డ్రా చేయంగా ఇంకో సిక్స్ పర్సెంట్ అనేది మన క్యాపిటల్ అప్రిసియేషన్కి ఉపయోగపడుతూ ఉంటుంది సో ఆ క్యాపిటల్ అప్రిసియేషన్లో యాడ్ అవుతున్న సిక్స్ పర్సెంట్ మీకు ఇక్కడ వాల్యూని బిల్డ్ చేస్తుంది మీరు విత్డ్రా చేస్తున్న ఈ సిక్స్ పర్సెంట్ వాల్యూ సుమారుగా ఇక్కడ మీకు అది తొంభై లక్షల రూపాయలుగా చేరుకుంటుంది సో రెంటల్ ఇన్కమ్ ఒక సెకండరీ ఇన్కమ్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి అనుకున్న వాళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ అనే ఆపర్చునిటీ అవసరం లేదు మరి కొంతమంది ఏం చేస్తున్నారు ఆ డబ్బుల్ని ఎక్కడ పెట్టాలో కూడా తెలియక వేరే వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పిస్తున్నారు వాళ్ళు అక్కడ మోసపోతున్నారు బయట ఆన్లైన్లో చాలా స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి మా దగ్గర మీరు పెట్టుబడి పెట్టండి మీకు ప్రతి నెల ఇంత డబ్బులు ఇస్తాము అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అక్కడ డబ్బులు పెట్టి మోసపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు మనకి మార్కెట్లో స్టాండర్డ్గా ఇంత మంచి సెక్యూర్డ్ రిటర్న్స్ ఇచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్ టూల్ ఉండగా మనం బయట వాళ్ళని ఎవరినో నమ్ముకొని లేదా ఏదో వ్యాపారంలో డబ్బులు పెట్టి మోసపోవాల్సిన అవసరం అసలు లేనే లేదు మనం ఎప్పుడైనా కానీ రిటర్న్స్ విషయంలో ఒక ప్రాక్టికల్ ప్లాట్ఫామ్ మీద నుంచోని ఉండాలి రెంటర్ ఇన్కమ్ అయితే రెసిడెన్షియల్లో మనకు హార్డ్లీ త్రీ పర్సెంట్ పరాయనం వస్తుంది కమర్షియల్లో అయితే సిక్స్ పర్సెంట్ వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో అయితే ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది ఇది రియలిస్టిక్ రిటర్న్స్ అదే మీరు భూమి మీద పెట్టినట్లయితే యావరేజ్గా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది గోల్డ్లో పెట్టుబడి పెట్టినట్లయితే నైన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వస్తూ ఉంటుంది ఇవి రియలిస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక వెల్త్ని క్రియేట్ చేసే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ ఇటువంటి రిటర్న్స్ తోటే బయటకు వస్తూ ఉంటాయి అవి కాకుండా మీరు నెలకి రెండు రూపాయలు వడ్డీ ఇస్తాం రూపాయ నెల వడ్డీ ఇస్తాం అనే వాళ్ళని నమ్మి కనుక మీరు డబ్బులు పెట్టినట్లయితే మీరు పెట్టిన డబ్బులు కోల్పోతారు మీ కష్టచితం మొత్తం కూడా పోతుంది మీరు రియల్ ఎస్టేట్కి ఒక ఆల్టర్నేటివ్ ఆప్షన్ కింద ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో తెలియని వాళ్ళ కోసం చేసినటువంటి ఈ వీడియో అంతేకాని ఇది ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ కావు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ